వెల్కమ్ టు మ్యాట్రిమోనియ ప్రణామముల వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, సింహపు పిల్లలు లేమిగలవై అవైనా ఆకలి కొనుంటాయి అంటండి. కానీ ఎవరైతే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి దేవుణ్ణి ఎవరైతే ఆధారపడతారో, మరి దేవుని ఎవరైతే ఆశ్రయంగా చేసుకున్నారో వాళ్ళకి ఏ మేలు కూడా కొదువై ఉండదంటండి. మరి ఏ మేలు అవసరమో దేవుడు తప్పకుండా చేస్తారు అని చెప్పి. అయితే మరి రీసెంట్గా రీసెంట్గా అండి, మరి నేను మా కజిన్ ఇద్దరం కూడా మరి మేము బయటకు వెళ్ళాము. అయితే మరి ఒకవేళ మరి మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా సరే మరి ఒక జ్యూస్ షాప్ దగ్గర మేము అక్కడ జ్యూస్ తాగడం అలవాటు. అయితే నిన్న ఇంకా మరి మేము వచ్చేస్తూ ఆ జ్యూస్ షాప్ దాటేసాము, కొంచెం ముందుకు వచ్చాము అనమాట. వచ్చిన తర్వాత నేను సడన్గా ఎందుకో మరి మా కజిన్ అడిగాను అనమాట, మరి నువ్వు జ్యూస్ తాగుతావా అని చెప్పేసి. ఆమె నవ్వింది, సరే అని చెప్పేసి ఇంక వెళ్ళాము, జ్యూస్ తాగాము, వచ్చాము. అయితే తను ఏం చెప్పలేదు. అయితే నెక్స్ట్ డే ఈ విధంగా చెప్పిందండి, అక్క నిజంగా మరి నేనైతే నీకు చెప్పలేదు కానీ నేను అనుకున్నాను ప్రవ్వా నాకు జ్యూస్ తాగాలనుంది, ప్రవ్వా నాకు జ్యూస్ తాగాలనుంది అని చెప్పేసి. అయితే యాక్చువల్లీ మనం జ్యూస్ ఆ షాప్ కూడా దాటేసిన తర్వాత నేను నోట అడిగాను, ప్రవ్వా నేను నీతో చెప్పాను కదా నేను జ్యూస్ తాగాలని అని చెప్పేసి అని నేను అడిగిన వెంటనే నువ్వు అడిగావు నువ్వు జ్యూస్ తాగుతావా అని చెప్పేసి. అవునండి, మరి దేవుడు మన హృదయంలో మనం ఏవైతే వాంఛిస్తామో వాటిని కూడా దేవుడు తీర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడండి. మరి నిన్న సంఘంలో మరి ఒక ఆంటీ ఈ విధంగా చెప్తున్నారండి, ఏంటంటే తను అనుకుందంట ప్రభా ఒక రెండు చింతకాయలు దొరికితే బాగుండు అది కూరలు వేసుకోవడానికి అని అనుకుందంటండి. అయితే మరి ఎవరో మరి వచ్చి మరి 2 kgs చింతకాయలు అనేవి ఇచ్చారంటండి. మరి ఆవిడ చెప్పి ఎంతగానో సంతోషిస్తుందన్నమాట. అలాగా మరి దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. సింహపు పిల్లలైనా అవైనా ఆకలితో ఉంటాయంటండి, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదండి. మరి మీలో ఎవరైనా మరి ఈ మేలు జరిగితే బాగుండు, దేవుడు నాకు ఇది చేస్తే బాగుండని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా మరి దేవుని ఆశ్రయించే వారికి మరి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పేసి ఆయన వాగ్దానం సెలవిస్తుందండి. ఓకేనండి, మరి మనం దేవుని మీద ఆధారపడదాము, మరి దేవునికి ప్రార్థన చేద్దాము. మరి అడుగుడి మీకు ఇవ్వడను, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను అనే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మరి దేవుని నుంచి మనం పొందుకుందామండి. ఓకేనండి, మరి ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా మనం ఏది అడిగినా సరే మరి ఆయన ఇస్తారంటండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యం బట్టి మనం చిన్న ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభువ దీవించండి, ఆశీర్వదించండి. అవును దేవ తండ్రి, నాయన యెహోవాను కలిగిన జనులు ధన్యులను రా నాయన వ్రాయబడి ఉన్నట్లు. అవును ప్రభా, మేమెంత ధన్యులమో కదా నా తండ్రి. నాయన మిమ్మల్ని మేము కలిగి ఉన్నందుకు ప్రభా దేవా తండ్రి, ఇదిగో ప్రభా నాయన సింహపు పిల్లలైనా ఆకలిగొని ఉంటే గానీ నాయన ప్రభా మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఏమేలో కొదువై ఉండదని చెప్పి మీ వాగ్దానం సెలవిస్తుంది నాయన ప్రభా. నాయన మీకు వందనాలు, మీ స్థుతులు, మీ స్తోత్రములు తండ్రి దేవా. మరి నాయన ప్రియులు, మరి ఎవరైతే తండ్రి మరి ఏ అవసరతలు ఉన్నారు, మరి నాయన ఏ మేలు కొరకు నాయన వారు ఎదురు చూస్తున్నారు తండ్రి, నాయన మీరు సహాయం చేయండి నాయన దేవా. నా తండ్రి నాయన ప్రభా కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవా. నా తండ్రి నాయన ప్రభా యెహోవా యందు ఆనందించము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చునని చెప్పి మేము వాక్యం సెలవిచ్చుండగా తండ్రి, నాయన వారి యొక్క హృదయవాంఛలను ప్రభా మీరే తీర్చమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి సహాయం దయచేయండి నాయన దేవా, కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవా. ఇదిగో ప్రభా మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో దేవా వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన. ఈరోజు వారు చేసే పనులు అన్నిటిలో కూడా తండ్రి నాయన మీ జయమును దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి,